आम लोका इमा प्रजा కశ్యపాది మహర్షి సప్తకము సనకసనందనాదులు స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించెను. మచ్చిత్తామద్యత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమిరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకునుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతయేవచ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం. హలో హలో, క్షమించాలి. అలా పరుల కోసం ఈ శరీరం ఉంది అని ఏనాడు భర్తృహరి చెప్పాడో మనకు తెలియదు, కానీ ఈనాడు దానికి సజీవ ఉదాహరణగా ఘట్టమనేని కృష్ణగారు కనపడతారండి. ప్రతి వ్యక్తికి ఆయన జీవితంలో ఎంతో కొంత సాయం చేసినటువంటి మహానుభావుడు ఆయన ధర్మపత్ని విజయనల్మ గారు. వారు ఈ రోజున ఒక దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం ఏంటంటే ఇన్నాళ్ళు మేడం విజయనల్మ గారు కృష్ణగారి పక్కన ఆకాశంలో చంద్రుడు, అదే విజయనల్మ గారు కెమెరా దగ్గర ఉంటే ఆకాశంలో సూర్యుడు, అదే వేసేసేస్తాం మనం, నేను చెప్పేస్తాను, అదే అవసరార్థం ఎవరన్నా వస్తే ఆకాశం నుంచి కురిసే వర్షం ఆ భార్యాభర్తలు. అలాంటి భర్తను వీడి ఆవిడ వెళ్ళిపోయారు. కృష్ణగారు రుణానుబంధ రూపే పశుపత్రి సుతాలయ రుణం క్షయే క్షయం యాంతి కాతత్ర పరిదేవన. పశువులు, పత్ని, ఆలయాలు ఇవన్నీ కూడా మనకి రుణానుబంధ రూపంలో వచ్చి రుణం తీర్చుకోగానే వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆ మహానుభావురాలు ఇవాళ మీ రుణం తీర్చుకుని వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ మేడం విజయనల్మ గారి ఆత్మశాంతి కోసం ఇక్కడ వచ్చిన వారందరూ దయచేసి ఒక్క నిమిషం నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం.
థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారి ఆత్మశాంతి కోసం పండితులు శాంతి ప్రవచనం చేసి శాంతి మంత్రాలు చదివి మనకి ఆవిడ ఆత్మకు శాంతి కలిగిస్తారు. ఓం భద్రం కర్ణే విశృణయామ దేవా భద్రం పశ్యేయాధ్య వీర్యత్రః స్త్రైరంగే స్తుష్టవాగం సస్తనోభిః దశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. తచ్చమ్యోరావృణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చ ఘాతు భేషజం సన్న అస్తోద్విపదే సంచదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. సంత్వాసం చ మియజుషా ద్వామాయుర్ధనం చ. ఓం శాంతి శాంతి శాంతిః. సన్నా మిత్రస్యం వరుణః సన్నా భవద్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలండి. ఆత్మీయులైనటువంటి రావు బాల సరస్వతి దేవి గారిని వారి నివాళి అర్పించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. బాల సరస్వతి గారు కుర్చీ కొట్టిద్దాం. హలో అమ్మా. నమస్కారం. విజయ నిర్మల నా సొంత మేనమావ కూతురు.
కానీ అట్లా ఆ వరుస తీసుకోలేదు మేము. తల్లి కూతురుగానే అట్లా పెరిగింది తను. ఏది చెప్పినా వెంటనే చేసేది. ఎవరు ఏంటి మాటలు మాట్లాడుకున్నా తను లెక్క చేయదు. ఎంతో బాగా నాతో ప్రేమగా ఉంటూ డాన్స్ నేర్పించాను. తనకు డాన్సర్ని పెట్టి అంతా శుభ్రంగా నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని మా అందరికీ కూడా గౌరవం వచ్చేట్టుగా నడుచుకుని సెలవు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేడం విజయ నిర్మ గారి జీవితం, కళా జీవితం ఎలా ప్రారంభమైంది అని ఆహుతులందరికీ చూపించడం కోసం ఒక ఏవి తయారు చేయటం అయిందండి. తను నందమూరి తారక రామారావు గారు నుదుట తిరకందిద్దితే 13 సంవత్సరాల వయసులో వారు కళాకారునిగా వారి జీవితాన్ని ప్రారంభించిన విశేషాన్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ఏవి ప్లీజ్. ఏవి ప్లీజ్. మనిషి పుట్టడం చనిపోవడం అనేది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. పిక్చర్ పిక్చర్ కానీ వాటి నానా ఓన్లీ వాయిస్ వస్తాను చూసుకోండి. ఓకే. చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ వాటి మధ్యలో ఉన్న జీవితాన్ని అసాధారణంగా మలుచుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. వారే చరిత్రకారులు అవుతారు, చరిత్రలో కలకాలం నిలిచిపోతారు. అలా దక్షిణ భారత చలనచిత్ర రంగంలో నటిగా, దర్శకురాలుగా, నిర్మాతగా ఇలా ఎన్నో విభాగాల్లో పట్టు సాధించి ఆ సినిమా రంగమే గర్వపడేలా చేసిన మహిళా శిరోమణి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయ నిర్మల గారు. 1944 ఫిబ్రవరి 20న జన్మించిన ఈమె 7వ సంవత్సరంలోనే బాలనటిగా కెమెరా ముందుకొచ్చారు. ఆ సినిమా శ్రీ పాండురంగ మహత్యం కావడం, ఈ బాల విజయ నిర్మలకు శ్రీ నందమూరి తారక రామారావు గారు తిలకం దిద్దడం ఖచ్చితంగా దైవ సంకల్పం. అలా ప్రారంభమైన తన సినిమా జీవితం ఒక జీవనదిలా ముందుకు సాగింది. తన తండ్రి గారైన శ్రీ రామ్మోహన్ గారి ప్రోత్సాహంతో 1964లో మొట్టమొదటిసారి హీరోయిన్గా భార్గవి నిలయం అనే మలయాళ సినిమాలో నటించారు. ఎంగవీట్టు పెన్ అనే తమిళ చిత్రం విజయంతో ఈ నిర్మల విజయ నిర్మల అయ్యారు. హీరోయిన్గా 200కు పైగా సినిమాలు చేసిన ఈమె జీవితంలో గొప్ప మలుపు బాపు గారు డైరెక్ట్ చేసిన సాక్షి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారితో నటించడం. ఆ షూటింగ్లో మీసాల కృష్ణుడితో గుడిలో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ నిజ జీవితంలో ప్రేమించుకుని భార్యాభర్తలుగా మారడం కూడా దైవేచ్ఛ. కలికి వెన్నెల కెరటాలపైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన. 7 అడుగులతో మొదలైన వీరి బంధం 47 సినిమాల్లో హీరో హీరోయిన్గా కలిసి నటించడం కూడా ఒక రికార్డు.
నటిగా హీరోయిన్గా ఆమె చెయ్యని క్యారెక్టర్స్ లేవు. అయినా ఆమె మనసులో ఎప్పటినుంచో ఉన్న కాంక్ష ఆమెని దర్శకత్వం వైపు మళ్లించింది. నడిచింది ఆమె అయినా నడిపించింది సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రోత్సాహం. మలయాళంలో కవిత అనే సినిమాతో మొదలైన ఈ ప్రయాణంలో దర్శకురాలుగా ఆమె ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్తో పనిచేశారు. జయసుధా, బాలనటుడుగా నరేష్ లాంటి గొప్ప నటులను వెండితెరకు పరిచయం చేశారు. లొకేషన్లో ఆవిడ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఒకవైపు క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండటం, మరోవైపు యూనిట్లో ఉన్న వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా చూసుకోవడం, కొన్నిసార్లు తామే స్వయంగా వాళ్ళందరికీ వండి పెట్టడం ఆమెకే చెల్లింది. ఆమె పట్టుదలని, వర్కింగ్ స్టైల్ని చూసి జనం ప్రేమతో ఇచ్చిన బిరుదు పని రాక్షసి. కవిత, మీనా, సంగం చెక్కిన శిల్పాలు, దేవుడే గెలిచాడు, హేమహేములు వంటి 44 గొప్ప సినిమాలు డైరెక్ట్ చేసి విజయకృష్ణ బ్యానర్పై 15 సినిమాలు నిర్మించారు. అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా దక్కించుకున్నారు. ఈ స్త్రీమూర్తి వెళ్ళని దూరాలు లేవు, చేరని ఎత్తులు లేవు. అయినా ఆవిడ ఒక పరిపూర్ణమైన స్త్రీగా కుటుంబ బాధ్యతలను కూడా అంతే సమర్థవంతంగా నిర్వహించారు. తన కన్నబిడ్డ నరేష్ కెరియర్ని తీర్చిదిద్దిన మార్గదర్శిగా, తన కుటుంబ సభ్యులందరినీ కన్నబిడ్డల్లా ప్రేమించిన అమ్మలా, తన భర్తతో ఆత్మ సంబంధం ఏర్పరచుకున్న అడ్డాంగిగా, అందరి మనసులో తనుండి అందరినీ తన కడుపులో దాచుకునే గొప్ప మాతృమూర్తి శ్రీమతి విజయనిర్మల గారు. సంస్కృతి సాంప్రదాయాలు కోల్పోతున్న ఈ నూతన సమాజంలో తన వారంతా కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండేలా ప్రేమతో బంధాలను ఏకం చేసిన ఆదర్శమూర్తి ఈమె. గతంలో ఉన్న విలువల్ని, భవిష్యత్తులో ఉన్న ఆలోచనల్ని ప్రస్తుత జీవితంలో సమీకరించి ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆమె నటన, నాట్యం, వాక్యం, ఆదర్శం, అభ్యుదయం అన్ని మనలో మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ అసాధారణ వ్యక్తిది జీవితం కాదు, చరిత్ర. కళావాహిని డాక్టర్ విజయ నిర్మల ఇస్ నాట్ జస్ట్ అ పేజ్ ఇన్ ద హిస్టరీ, షీఈస్ అ లెజెండ్ అండ్ ఫర్ ఎవర్. నిన్ననే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలేదే. ఒక చరిత్ర సృష్టించిన మహానుభావురాలు, వారు ఏవి చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంత గొప్ప జీవితాన్ని ఆవిడ గడిపారు. ఇప్పుడు పి సుబ్రహ్మరెడ్డి గారు వారి నివాళి అర్పిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో జన్మిస్తాం, జీవిస్తాం, మరణిస్తాం. కానీ కొంతమంది మరణించినా భౌతికంగా లేకపోయినా వాళ్ళు మన వాళ్ళ జీవితంలో సాధించినటువంటి అద్భుతమైన ప్రక్రియలు, కానీ ముఖ్యంగా విజయ నిర్మల గారు ఆమె ఒక గొప్ప కళాకారిణిగా, ఒక నిర్మాతగా, దర్శకురాలుగా, 250 చిత్రాలు నటించినటువంటి మహానటిమణిగా, ఎంతో ఆత్మీయురాలుగా ఉన్నటువంటి ఆమె అందరి గుండెల్లో, ప్రేక్షకుల గుండెల్లో, స్నేహితుల గుండెల్లో ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. కానీ ఒక్క విషయం,
యుతిధర్మ గారు మరణించారంటే మనం నమ్మలేము, దిగ్భ్రాంతి కలిగించింది అందరికి కూడా. కానీ తప్పదు, మన జీవితంలో ఈశ్వరుడు లేదా మన చేతుల్లో లేదు. కానీ ఒక విషయం, ఆమె ఇందాక నేను చెప్పినట్టుగా మరణించిన ఆమె ప్రేమ, ఆత్మీయత, ఆమె ఎవరితో అందరితో కూడా ఎంతో చక్కగా మాట్లాడేది, ఎంతో ఆత్మీయతగా ఉండేది. గొప్ప కళాకారుడిని అయినా కూడా ఆమె కళాకారుడిని నేను పెద్ద ఆర్టిస్టు స్టార్ని అనుకోకుండా అందరితో ఎంతో ప్రేమగా మెలిగేటువంటి గొప్ప మహా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి. ఏదేమైనా కళలో పుట్టింది, కళలో జీవించింది, కళలోనే మరణించింది అని చెప్పాలి. ఈరోజు విజయనమ్మ గారు లేదు అంటే మనందరం బాధపడినా ఆమె ఆత్మశాంతి కలగాలని. కృష్ణ గారు, విజయనమ్మ వాళ్ళిద్దరు కూడా ఎన్ని సినిమాల్లో నటించారు, వాళ్ళిద్దరు కూడా ఎంతో ఆదర్శంగా జీవించారు. మరి కృష్ణ గారికి తీరని లోటు, కానీ తప్పదు జీవితంలో మనం ఛాలెంజ్ ఎదుర్కోవాల్సింది. ఏది ఏమైనా విజయనమ్మ గారి ఆత్మకు శాంతి కలిగించాలని. ఆమె నటించినటువంటి అద్భుతమైన చిత్రాలు, 42 చిత్రాలు దర్శకత్వం వహించడం ప్రపంచ చలనచిత్రంలోనే ఎక్కడ జరగలేదు. వరల్డ్ క్రియేట్ రికార్డ్ చేసి ఉంటే ఒకే ఒక మన తెలుగు ఆడపడు చెవురే అంటే విజయనమ్మ గారు. అంతేకాకుండా ఎవరో ఇటలీలో ఒక మహిళ 27 సినిమాలు నటే దర్శకత్వం వహించింది, 42 సినిమాలు మళ్ళీ దర్శకత్వం. ఆమె ఎవరూ లేరు. అందువల్ల ఒక ప్రపంచం రికార్డు క్రియేట్ చేసాం జీవితంలో ఒక గొప్పగా సాధించి భగవంతుడు లీనమైపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. కృష్ణ గారికి ఇంకా ఈ యొక్క ఈ బాధని ఎదుర్కొనేటువంటి శక్తిని భగవంతుడు కలిగించాలని నేను భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవనీయులు రఘువీరారెడ్డి గారిని వేదిక మీదకు వచ్చి మేడం గారికి వారి నివాళిని అర్పించవలసిందిగా కోరుతున్నాం. రఘువీరారెడ్డి గారు, అందరికీ నమస్కారం. స్వర్గీయ విజయ నిర్మల గారు 200కు పైబడి సినిమాల్లో నటించి దాదాపు 44 సినిమాల్లో దర్శకత్వం వహించి ప్రతి తెలుగువాడి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకురాలు, దర్శకత్వం, అదేవిధంగా ప్రొడ్యూసర్. మేము చిన్నప్పుడు ఆమె ఒక మహానటి. విజయ నిర్మల గారు కృష్ణ గారితో కలిసి మా ఊరు కూడా వచ్చినారు. 91లో పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారానికోసం వీరిద్దరు కూడా వచ్చినారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో పావుగడ్లో చూసిన వీళ్ళకున్నటువంటి ఆదరణ ఆ రోజు ఎవరి చేత కంట్రోల్ కూడా చేయడానికి కాలేకుండా పోయింది. నరేష్ విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్కు మా అన్నగారి అమ్మాయి రమ్యతో వివాహం జరిగిన తర్వాత బంధుత్వం కూడా ఏర్పడింది.
తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచేటువంటిది. చాలా పెద్ద కుటుంబం, తన తమ్ముళ్ళు తన బంధువులు అందరూ కలిసి ఒక పెద్ద కుటుంబం. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేటువంటివి అసలు కనపడవు. అలాంటిది ఒక పెద్ద కుటుంబాన్ని కూడా నడిపేటువంటిది. పెద్దలు కృష్ణ గారికి ఈ శోకాన్ని తట్టుకునేటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని, అలానే నరేష్కు తల్లిని కోల్పోయినటువంటి ఆ లోటు ఎవరూ తీర్చలేరు, అతనికి కూడా గుండె ధైర్యం రావాలని, అలానే జయసుధ నాతో కలిపి ఎమ్మెల్యేగా ఉన్నారు, వారికి కూడా ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. ఆ కుటుంబ సభ్యులకు, జయ నిర్మల గారు కృష్ణ గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆమె లేని లోటును భరించేటువంటి శక్తిని ఇవ్వాలని కోరుతూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమెను శాశ్వతంగా తెలుగువారే కాదు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మలయాళ కానీ తమిళ కానీ కన్నడలో కానీ ప్రతి ఒక్కరూ శాశ్వతంగా గుర్తుంచుకునేటువంటి ఒక గొప్ప మనిషి, ఆమె ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వారి నివాళి అర్పిస్తారు. ఈ చలనచిత్ర రంగంలో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఎంతోమంది కుటుంబ సినిమా కుటుంబ సభ్యులకి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులందరికీ, అలాగే స్నేహితులకు పాత్రికేయులకు అందరికీ నా ముందుగా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాను. విజయన్మ గారు లేరు అంటే అది నమ్మశక్యం కావట్లేదు. అంటే జాతస మరణం ధ్రువం అంటాము, ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. అలాగే ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అటువంటి ఇవన్నీ నేను చెప్పిన వీటన్నిటికీ ఒక ప్రతిబింబమే విజయన్మ గారు. ఆవిడ మనందరినీ విడిచి ఇవాళ మనందరినీ చలనచిత్ర పరిశ్రమను, అటు ఆవిడ అభిమానులని తెలివి ఆ కుటుంబ సభ్యులకి, ఆ అందరికి కూడా, తెలుగు ప్రజలందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసింది. అలాగే అందరినీ దిగ్భ్రాంతిని చేసింది. ఆవిడ మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు, అంతకుముందు ఆవిడ తమిళ అలాగే మలయాళం సినిమాలు చేసిన తర్వాత మొట్టమొదటి తెలుగు సినిమా పవన్ రంగమంచంలో ఆవిడ నుదుట తిలకం దిద్ది అందులో కృష్ణుడిగా ఆవిడని పరిచయం చేయడం, అలాగే ఆ పాట ఇంకా గవిలో చూపించారు, హే కృష్ణ ముకుందమ్మరారి పాట అజరామరం, ఆ సినిమా అయితేనేమి ఆవిడ పాత్ర అయితేనేమి. సో అలా ఆవిడ తెలుగు చలనచిత్ర రంగంలో ఆవిడ ప్రస్థానం మొదలయ్యి అనేక అనేక శిఖరాలను అధిరోహించి, అంటే కేవలం ఒక నటిగానే కాకుండా ఒక మానవతావాదిగా ముందుగా, తర్వాత ఒక కళాకారిణిగా, ఒక నటిగా, అలాగే ఒక నిర్మాతగా, 15 సినిమాలు ఆవిడ నిర్మించడం జరిగింది. అలాగే ఒక నటిగా సుమారుగా 250
సినిమాలు ఇటు తెలుగు ఇటు మలయాళం అలాగే తమిళ సినిమాలన్నీ కలిపి 250 సినిమాల్లో నటించడం జరిగింది. అలాగే దర్శకురాలిగా 44 సినిమాలు ఆవిడ దర్శకత్వం వహించి, అంటే మనం అంటాం మహిళా సాధికారత అని, ఆవిడ దానికి ఒక ప్రతిరూపం, ఒక ఆదర్శం. ఆవిడ 44 సినిమాలు అనితర సాధ్యమైన ఒక మహిళా దర్శకురాలిగా చేసి మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆవిడ స్థానాన్ని సంపాదించుకోవడం అంటే ఇవాళ మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. మన తెలుగు చలనచిత్ర రంగంలో, మన తెలుగు జాతిలో ఆవిడ పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను, అలాగే ఎంతో సంతోషపడుతున్నాను. అలాగే కొన్ని కొన్ని గుర్తులు, ఒకసారి మేమంతా అండమాన్స్ దీవులకు వెళ్ళాం షూటింగ్కి, సుల్తాన్ సినిమా షూటింగ్కి. అందులో కృష్ణ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, నేనున్నాను. ఆవిడ ఎప్పుడు తోడుగా, ఇందాక చెప్పారు చాలామంది ఎవరు మాట్లాడినప్పుడు, నడిచేది ఆవిడైతే వెనకాల నడిపించింది కృష్ణ గారు. సో అలా ఎప్పుడు అది కలిసే ఉండేవారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాగే ఆ సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడ రావడం, అక్కడ మా అందరికి కూడా వండి పెట్టడం, అలాగే అక్కడ ఒకసారి తెలుగు సంఘం వాళ్ళు అక్కడ సన్మాన సభ ఏర్పాటు చేశారు మా అందరికి, యూనిట్కి. మేమంతా వెళ్ళాం అప్పుడు. వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతూ అన్నాను, ఇక్కడ 3 కృష్ణులు ఉన్నారు, ఒకటేమో కృష్ణ గారు, రెండోదేమో కృష్ణరాజు గారు, మూడోదేమో బాలకృష్ణ అంటే. ఆవిడ వెంటనే చర్రను మైక్ లాక్కున్న చేతిలో మైక్ లాక్కుని వెంటనే, ఇక్కడ 3 కాదు 4 ఉన్నారని చెప్పింది ఆవిడ. మేమంతా ఆశ్చర్యపోయాం 4 కృష్ణుడు ఎవరని. అప్పుడు ఆవిడ చెప్పుకొచ్చింది పాండురంగ మహోత్సవంలో నేను కృష్ణుడిగా నటించాను, సో కాబట్టి 4 కృష్ణుడు నేను అని. అటువంటి సమయస్ఫూర్తి, అంటే వాక్చాతుర్యం, చమత్కారం ఇవన్నీ మూర్తి భవించిన ఒక స్త్రీమూర్తి విజయనమ్మ గారు. అలాగే ఆవిడ ఎప్పుడు నేను ఆవిడ కలిసినా కూడా ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఎప్పుడూ నవ్వుతూ ఎన్ని కష్టాలున్నా కూడా, అంటే కార్యేశ్వర దాసి, కరణేశ్వర మంత్రి, భోజేశు మాత, శయనేశ్వర అంబ, రూపేశు లక్ష్మి, క్షమయా ధరిత్రి అంటారు. అటువంటి మరి ఎన్ని ఉన్నా కూడా, అంటే ఆవిడ ఆరోగ్యం బాగాలేపని ఎప్పుడు ఆవిడ బయటపడేది కాదు అసలు. అట ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ ఎంతో ఆప్యాయతతో, సో ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రసరింపజేస్తూ ఉండేది ఆవిడ. సో అటువంటి ఆవిడ ఇవాళ మన మధ్య లేరంటే అది, అంటే మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్, స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వెర్ ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్, లవింగ్లీ అండ్ బిలోడ్ ఫర్ ఎవర్. చిరస్థాయిగా మన జ్ఞాపకాల్లో ఆవిడ ఎప్పుడు రక్త మాంసాలతో మన ముందు ఉన్నట్టే, ఒక మనిషిగా కదలాడుతున్నట్టే, అంటే శారీరకంగా కాకపోయినా భౌతికంగా ఆవిడ ఎప్పుడు మన జ్ఞాపకాల్లో ఉంటారని మన ఎప్పుడు మరువలేని ఒక మహామనిషి విజయమ్మ గారిని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీమతి గల్లా అరుణ్ కుమార్ గారు. హలో, స్వర్గీయ విజయ నిర్మల గారి గురించి మాట్లాడాలంటే ఒక నిమిషం జాలదు, ఒక రోజు జాలదు, చాలా రోజులే పడుతుంది. ఆమె గురించి, ఆమె ప్రతిభ గురించి నాకు మహిళలుగా ఇద్దరు స్ఫూర్తి నా జీవితంలో. ఒకరు రాజకీయంగా ఇందిరాగాంధీ గారు, అయితే హార్డ్ వర్క్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడి రోజు 24 గంటలు కూడా చాలదన్నట్టు కష్టపడి పనిచేసేటటువంటి విజయ నిర్మల గారు రెండవ వ్యక్తి. వీరిద్దరూ నాకు స్ఫూర్తి. ఎప్పుడు ఏ వేళ చూసినా ఎక్కడ చూసినా కానీ ఏదో పని మీద బిజీగా ఉండటమే కాకుండాను అందరికీ సహాయం చేయాలి, అందరూ బాగుండాలనే వ్యక్తిత్వం ఆవిది. ఒకసారి భోజనం, అంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన రోజులు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను నేను.
అప్పుడు అన్నయ్య గారు కృష్ణ గారికి అక్కడే దగ్గరలో ఏదో షూటింగ్ ఉండింది. నేను ఆమెను వదిన అని పిలిచేదాన్ని. మరి అరుణ నువ్వు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నావా, నేను వస్తానని చెప్పి అన్నారు. మధ్యాహ్నానికి లంచ్కి రెండు వదిన అని చెప్పాను. నేను వచ్చేటప్పటికి పొద్దున్నే వచ్చేసింది. పొద్దున్నే వచ్చి మా దగ్గర ఉన్నటువంటి పని మనిషితో పాటు మంచి బిర్యానీ అన్ని వంటలు ఆమె చేశారు. నేను మధ్యాహ్నం వచ్చేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యమైంది. అంటే పొద్దున్నే మీ వదిన గారే వచ్చి బిర్యానీ అన్నీ చేశారని మా పని అమ్మాయి చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే చిన్న చిన్న గదులు అట్లుంటాయి, కానీ ఆమె అక్కడికి రావడం వచ్చి అంత సింపుల్గా అందరూ మా పని అమ్మాయితో కూడా కలిసిపోయి ఆమె భోజనం చేసి మాకు వడ్డిచ్చి ఆమె తినడం అనేది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే పిలిచింది నేను, కానీ వండి పెట్టింది ఆమె. అంటే ఆమె గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. ఆ విధంగా తనే సొంతగా వంట చేసి తనే అన్నయ్య గారికి ఎప్పుడూ వండి పెడతా ఉండేది. ఈ విధంగా ఇంటి పనులన్నీ కూడా చూసుకుంటూ సినిమాల్లో బిజీగా ఉంటూ అన్నీ కూడా చేస్తున్నటువంటి మహిళ మరి ఈరోజు మన మధ్య లేకపోయారనేది ఒక చింత. కానీ ఆమె ఎప్పుడూ మన హృదయాల్లో పచ్చగానే ఉంటారు. మన జ్ఞాపకాలతోటి అన్నయ్య గారి హృదయంలో కూడా పచ్చగానే ఉంటారు. ఆయన అలాగే నడిపిస్తూ ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. పద్మ గారు మా మ్యారేజ్ అప్పుడు నేను కలిశాను. ఎంగేజ్మెంట్ అప్పుడు ముందు కలిసాము, మళ్ళీ తర్వాత మ్యారేజ్ అప్పుడు. అంటే అప్పటి వరకు నేను అమెరికాలోనే ఉన్నాను కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక అప్పటి నుంచి విజయనగర్ గారి గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసేటప్పటికి చాలా ఆశ్చర్యపోయాను. అంటే చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్, మళ్ళా ఆర్టిస్ట్గా, మళ్ళీ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఈ అకాంప్లిష్మెంట్స్ ఆ కాలంలో ఒక మహిళ అకాంప్లిష్మెంట్స్ చేశారంటే అది చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో చేసేది వేరు, 1960s 1970s చేసేది చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సన్స్ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతికని అనుకోవచ్చు. అట్లాగే మా మామగారు కృష్ణ గారితో 50 ఇయర్స్ రిలేషన్షిప్, చాలా ఎప్పుడూ ఇద్దరే కనిపిస్తారు కానీ ఒకరెప్పుడు కనిపించే వాళ్ళు కాదు. దేర్ డెడికేషన్ అండ్ డివోషన్ టు ఈచ్ అదర్ ఈజ్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అని ఎప్పుడు నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో చిత్రాల్లో మేడం గారితో కలిసి నటించి ఆవిడతో ఎన్నో ఆత్మీయ అనుభూతులు కలిగి ఉన్న శ్రీమతి రమాప్రభ గారిని వారి నివాళి అర్పించడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. విజయ్, మొత్తానికి నన్ను పిలిపించుకున్నావు,
చాలు. ఇప్పుడు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు వారు వారి అభిమాని వారి హృదయ నివేదనను తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనల్లమ్మ గారు మన ముందు లేరని చెప్పుకోవడానికి చాలా బాధపడుతున్నాం. మరి నేను కృష్ణ గారి గురించి రెండు మాటలు చెప్పాలి, ఎందుకంటే నేను అన్ని మీటింగుల్లో చెప్పే మాటలే. కృష్ణ గారు ఎంతోమంది దర్శకుల్ని, ఎంతోమంది నిర్మాతల్ని, ఎంతోమంది హీరోయిన్ల్ని తెలుగు తెరకు పరిచయం చేస్తే నేను ఈరోజు ఎమ్మెల్సీ అంటే రాజకీయ రంగాన్ని ఎన్నుకుంది మాత్రం నా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూసి అని నేను సగర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణ గారి సినిమాలు చూసి, ఆయన ఎమోషనల్ యాక్షన్ చూసి రాజకీయాల్లోకి రావాలి, ఏదో ఒకటి చేయాలి. కృష్ణ గారి సినిమాలు కూడా ఎక్కువ రాజకీయాలను ఉద్దేశించే ఉండేవి. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు కృష్ణ గారు ఒక కనబడకుండానే ఆయన నన్ను ఈ స్థానంలో పెట్టారు. మరి అలాంటి కృష్ణ గారికి సగభాగమైనటువంటి విజయనమ్మల గారు ఇవాళ లేకపోవడం మరి కృష్ణ గారికి ఎంతో బాధాకరమైనా సరే మా లాంటి అభిమానులకి, అలాగే మీరు పెంచి పోషించినటువంటి ఈ సినీ సంస్థలకి మీ అవసరం ఇంకా ఎంతో ఉపయోగం కావాలి. మీరు నిండు నూరేళ్ళు చల్లగా జీవించి, అలాగే విజయ నిర్మల గారి జ్ఞాపకాలు, విజయ నిర్మల గారి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ సంస్మరణ సభ పెట్టుకొని మనందరం గుర్తు చేసుకోవాలని, ఆ భగవంతుడు విజయనిర్మల గారికి ఏ లోకాన్ని ఉన్నా సరే ఆమె పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. గౌరవనీయులు మాగంటి మురళీమోహన్ గారు. వేదిక నాలుగు హలో, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈనాడు వేదిక నాలుగు ఇచ్చిన కృష్ణ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీమతి విజయ నిర్మల్ గారు వాళ్ళు లేరు అనే మాటని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆవిడ మన మధ్య లేదు, ఇవాళ భౌతికంగా లేకపోయినా మానసికంగా మనందరి మధ్యలోనే ఉంది, కృష్ణ గారితోనే ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు నేను కూడా ఒకటి. కృష్ణ గారు నేను ఏలూరులో కలిసి చదువుకున్నాం, చాలామంది కొంతమందికి తెలిసావు కానీ చాలామందికి తెలియదు. అప్పటి నుంచి కూడా వారితో ఉన్న స్నేహం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఒక అద్భుతమైన నటుడుగానే కాకుండా ఒక ఎవరైనా సినిమా ఫెయిల్ అయితే ఆ హీరోలు మళ్ళీ ఆ నిర్మాత చూసేవారు కాదు, కానీ కృష్ణ గారిలో ఉన్న గొప్ప హలో కృష్ణ గారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ నిర్మాతను వెంటనే పిలిపించి డేట్లు ఇచ్చి నువ్వు సినిమా చేసుకో, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఫైనాన్సర్స్తో మాట్లాడి మళ్ళీ ఆ నిర్మాతను చేసేటటువంటి గొప్ప మనసు కృష్ణ గారికి మాత్రమే ఉందని నేను గర్వంగా చెప్పగలను. అలాంటి మంచి సత్వం ఉన్నటువంటి కృష్ణ గారు వాళ్ళ రోజున విజయమణుల గారు లేరు అనేది దానికి మరి ఈ కష్టాన్ని వియోగాన్ని ఆయన తట్టుకోక తప్పదు. ఆవిడ ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటుంది, మీ శ్రేయోభిలాషిగా మీ యొక్క అన్ని కష్ట సుఖాలు కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఆవిడ మనస్సు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు చిత్రంలోనే కాదు ప్రపంచ చలచిత్ర పరిశ్రమలో సాధించలేనటువంటి అద్భుతమైనటువంటి స్థానాన్ని జల్లూరు గారు పొందారు. మహిళా దర్శకులే తక్కువ మంది ఉంటారు, ఆ ఉన్నా కూడా 5 సినిమాలు 10 సినిమాలు తప్ప అంతకంటే ఎక్కువ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అలాంటిది విజయ నిర్మల్ గారు 46 సినిమాలు డైరెక్షన్ చేసి వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనే స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ స్థానాన్ని ఎవరూ అధిగమించలేరు. ఎన్ని సంవత్సరాలైనా రికార్డు విజయ నిర్మల్ గారి పేరే ఉంటుంది. అది మనందరికీ కూడా గర్వకారణం. ఒక నవలా చిత్ర దర్శకురాలుగా ఒక నవలతోటే ఆవిడ జీవితాన్ని ప్రారంభించి మంచి దర్శకురాలుగా మరి ఎన్నో రకాలుగా అందరి యొక్క ఆసక్తిని పొందినటువంటి గొప్ప మనిషి. గుమ్మడి గారు అనేవారు ఇదివరకు విజయ నిర్మల్ గారి గురించి. విజయ నిర్మల్ గారు పని రాక్షసి అనేవారు ఆయన. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు, ఇవాళ సీన్లు తీయాలంటే 4 సీన్లు అయ్యే వరకు కూడా ఊరుకునేవారు కాదు, అలా చేసేవారు. అందుకని ఆవిడ చాలా క్రమశిక్షణగా చాలా సిస్టమేటిక్గా ఉండేవారు. కలెక్టర్ విజయ అనే సినిమాలో ఆవిడతో పాటు నడిచి ఆవిడ దర్శకత్వం నటించే అవకాశం కూడా నాకు కలిగింది. చాలా అభిమానంగా ఉండే ఆ మహానటి. ఎక్కడున్నా మనస్ఫూర్తిగా ఆవిడకి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృష్ణగారికి మాత్రం నిజంగా మీరు భరించలేరనే సంగతి మాకందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ ఆవిడ మీ చుట్టూనే ఉంది, మీతోనే ఉంటుంది, మీ శ్రేయస్సు కోరుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ ఆయనకు గుండె నింబరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు వారి నివాళి అర్పిస్తారు. పెద్ద పూజ్యులు, డాషింగ్ అండ్ డేరింగ్ హీరో శ్రీ కృష్ణ గారికి, వేదికలు అందించిన పెద్దలకు, విజయనమ్మ గారి కృష్ణ గారి అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు, వారి బంధువులకు నా నమస్కారం అండి. విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో పాండురంగ మహోత్సవంలో తిలకం దిద్దించుకొని కృష్ణుడిగా నటించి అక్కడ నుంచి ఒక ఎన్టీఆర్తో, ఏఎన్ఆర్తో, కృష్ణ గారితో, స్వామిన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో, శివాజీ గణేష్ రాజ్కుమార్ గారితో చాలా లాంగ్వేజెస్లో, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా నటించి ఒక హీరోయిన్గా మెప్పించి ఒప్పించిన మహా టీమని విజయనారు. కేవలం నటీమనే కాదు, రామారావుతో కృష్ణాన్ని ముద్దుగా పిలిపించుకునే మంచి ఆప్యాయతనవుతున్న బాలన టీమని. ఆ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు బంగారు గాజులనే సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు చెల్లులుగా ఎవరయ్యాలన్న దశలో నాగేశ్వరరావు గారు చెల్లులుగా విజయనమ్మ గారు అయితే బాగుంటుందని చెప్తే, ఇప్పుడు చెల్లెలు వేషం అంటే మామూలు విషయం కాదండి. హీరోయిన్గా కృష్ణ గారితో బీభత్సంగా టాప్లో ఉన్న హీరోయిన్ విజయ్ గారు ఆ దశలో చెల్లెలుగా నటించినటువంటి పెద్ద డేరింగ్ అండ్ డాషింగ్ ఏమైపోతుందో కెరీర్, అలాంటి దశలో నాగేశ్వరరావు గారు అడిగితే నేను తప్పకుండా చేస్తాను నాగేశ్వరరావు గారు, కానీ ఒక షరతు ఏమిటది, నెక్స్ట్ మీ సినిమాలోని హీరోయిన్గా నటించాలంది ఆవిడ. ఓకే, అలాగ బంగారు గాజుల్లో చెల్లెలుగా నటించి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం కాకుండా నెక్స్ట్ నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుల్లో హీరోయిన్గా నటించి ఒప్పించి మెప్పించి గ్రేట్ యాక్ట్రెస్ అనిపించుకున్న మహానటీమణి విజయమ్మ గారు. ఆ తర్వాత రామావతారం తర్వాత కృష్ణావతారం అని చెప్పుకునే ఒక మహా గొప్ప మాస్ హీరో కృష్ణ గారు, ఆవిడ భర్త గారు. ఏ పురుషుడు విజయ వెనకాలన్నా సరే ఒక స్త్రీమూర్తి ఉంటుందని ఒక నానుడి, కానీ ఒక స్త్రీమూర్తి విజయ వెనకాల ఒక పురుషుడి యొక్క రోల్ ఉందని చెప్పిన మహానీయుడు శ్రీ కృష్ణ గారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హీరో కృష్ణ. 48 సినిమాలు డైరెక్ట్ చేయడం ఆషామాషియా? పురుష ఆధిక్యత ఉన్న ఈ సమాజంలో, ముఖ్యంగా రాజకీయ రంగం సినిమా రంగంలో ఒక నటిగా వచ్చిన ఆవిడ ఒక డైరెక్టర్గా 48 సినిమాలు డైరెక్ట్ చేసి ఆహా శుభాషణ అనిపించుకొని వరల్డ్ గిన్నిస్ రికార్డ్ బుక్లో ఆవిడ పేరు నమోదు చేసుకున్నది ఆవిడ సినిమా ధన్యం. దట్ ఈస్ విజయ నిర్మల. ఇక విజయ నిర్మల గారి గురించి, ఆ మహాతల్లి గురించి చాలామంది చాలా గొప్ప చెప్పారండి, నా అనుభవం చెప్తున్నాను. ఆవిడ ఎంత కమాండా, ఎంత డిసిప్లినా, ఎంత పనిరక్ష, అబవ్ ఆల్ షీఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనికేటర్ మార్క్స్. మహామరణీకోరు ఉన్న మహానటిమణి విజయనమ్మ. నేను బిఏ పాస్ అయి మద్రాసులో జూనియర్ వేషాల నుంచి కంపెనీ వేషాలు ఇస్తున్న రోజుల్లో చాలాసార్లు ఫుడ్ లేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న దశలో విజయనమ్మ గారు ఆఫీస్కి వెళ్ళి, మేడం గారు ఓ వేషం హెల్ప్ చేయాలంటే ఏ బాబు రా అని ఆ మహాతల్లి వెంటనే గారా సత్యంగారిని పిలిచి
అబ్బాయికి వేషం ఇవ్వండి. ఇవ్వడం కాదు, వేషం అయిపోయిన వెంటనే 200 రూపాయలు ఇచ్చి మహాతల్లి ఆదుకుంది సాదుకుంది. నన్నే కాదు, చాలామంది పట్టింగ్ ఆర్టిస్ట్ని ఆ మహాతల్లి వేషాలు ప్రోత్సహించి డబ్బులు ఇచ్చేది. దట్ ఈస్ ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ద విజయమ్మ గారు, సెల్యూట్ హర్. అలాంటి మహామణి ఈవేళ మనం దూరమైనా సరే మహాకవి ఆత్రేయ గారికి పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీర్పు గుర్తులు. ఆ మహాతల్లి ఎక్కడున్నా సరే గాడ్ బ్లెస్ హర్ సోల్, గాడ్ బ్లెస్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఏమయ్యా వైర్ ఏమన్నా మారుస్తున్నారా? ఒక నిమిషం మార్చి నాకు చెప్పు. రాలా. ఇప్పుడు శ్రీమతి ప్రభ గారు వారి నివాళి అర్పిస్తారు వేదిక మీదకి వచ్చి. హలో, అందరికీ నమస్కారం అండి. భగవంతుడు ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రతి వ్యక్తికి పుట్టడంతోనే ఇస్తాడు. కానీ మనం పెరుగుతున్న కొద్దీ మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం. కొంతమందికి మన జీవితం మన చేతుల్లో ఉండదు. కానీ విజయ నిర్మల గారు అనే ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలి అని అనుకున్నారో అలా చక్కగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రేమమూర్తి, ఒక అమృతమైనటువంటి తల్లి, నటి, అద్భుతమైన నటి, అందగత్త. అంతకన్నా చెప్పారు పని రాక్షసి అనని. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, హెమాహెమీలందరూ కూడా, అమ్మో విజయ నిర్మల షూటింగ్, అమ్మో రాక్షసి వెళ్ళిపోవాలి అంటే ఆ రాక్షసి అనేది ప్రేమగా ముద్దుగా పిలుచుకుని మనస్ఫూర్తిగా ఆవిడ షూటింగ్కి వచ్చి అటెండ్ అయ్యేవారు. 77 శ్రీకృష్ణ గారితో నా మొదటి చిత్రం కొల్లేటి కాపురం. ఆవిడ వంట బాగా చేస్తారు, అద్భుతంగా అందరికీ వండి పెడతారని తెలుసు. కృష్ణ గారి గురించి ఎంత కేర్ తీసుకోపోతే లాంచీలో కూడా అక్కడక్కడ పట్టిన ఫిష్ తీసి ఆవిడ వండి ఆయనకే కాకుండా అందరికీ వడ్డించేవారు, పంపించేవారు. పొరపాటున ఒకరోజు నేను ఏమండి చాలా బాగుంది అన్నాను. అప్పటి నుంచి పద్మాలయ పిక్చర్స్ కానీ, విజయకృష్ణ మూవీస్ కానీ నేను చాలా చేశాను. ప్రభా నీకు పంపిస్తున్నానని చెప్పేసేవారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ఇస్ అ కంప్లీట్ ఉమెన్ అండి. ఏమేం కావాలో అవి సాధించారు. మా సినిమా మహిళలు ఈవిడలా ఉండాలి, ఒక మనిషిని చూసి ఇలా ఉండాలి అని అనుకుంటాం. ఆ ప్రతి ఒక్కరూ కూడా విజయ నిర్మల గారిలాగా ఉండాలి అనని ఒక రోల్ మోడల్గా ఉన్న ఆవిడ మనస్సుకి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కృష్ణ గారికి, నరేష్ గారి కుటుంబ సభ్యులకి ఆత్మ ధైర్యంతో ఉండాలని ఆ భగవంతుడు అండగా ఉంటాడని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని వేదిక మీదకి వచ్చి వారు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. నిర్మల్ గారు మాకు బంగారు గజల సినిమాలో చేశారు. ఆ తర్వాత నేనేం సినిమా చేయలేదు, కానీ చాలా ఆప్తులు మా కృష్ణ గారు నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా కావాల్సిన వారు. అలాగే నిర్మల్ గారు కూడా అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండేవారు. అబోవ్ ఆల్ అసలు సినిమా ఇండస్ట్రీలో ఆవిడని మనం అంత ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల నుంచి ఆవిడ వచ్చి
ఒక సామాన్యమైన స్త్రీ వచ్చి ఈ సినిమాల్లో నిలబడి తర్వాత డైరెక్టర్ అయ్యి గిన్నెస్ బుక్లో ఎక్కి చేసిన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలన్నింటినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు, బట్ ఈవిడ జీవితం తీసుకుంటే ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం. అవన్నీ అయిపోయినాక అంత గ్లామరస్ లేడీ. నేను ఈ మధ్య ఒకరోజు కృష్ణ గారికి సన్మానం చేశాం, ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేస్తే అంత గ్లామరస్గా బతికిన వాళ్ళు జనరల్గా బయటికి రారు. కొంచెం నడవటం కష్టం ఉంది, ఇది ఆరోగ్యం అంత బాగోలేదు అని ముఖం చాటేస్తారు. ఆవిడ వచ్చారు, వస్తే నేను నాకు నిజంగా ఆవిడకి అంత బాగోలేదని తెలియదు. కూర్చుంటే లేవలేకపోతా అంటే నేను పట్టుకుని లేకపోతున్నా, మీరు లేపలేరండి చాలా ప్రాబ్లం అన్నారు. అప్పుడు తెలిసింది ఆవిడ ఎంత కష్టమైనా కానీ తనని ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఓర్చుకొని బయటకు రావటం అనేది చూపించారు. సో ఆవిడని ప్రతి విషయంలోనూ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఈవెన్ ఏ స్త్రీ అయినా కానీ ఆవిడని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుని సెలవు తీసుకుని థ్యాంక్ యూ. ఇప్పుడు వారి సహనటి శ్రీమతి గీతాంజలి గారు. శ్రీమతి గీతాంజలి గారు, గీతాంజలి గారు, కృష్ణ గారిని పలకరించి రండి మాట్లాడుస్తాను. హలో, మాటలు రావటం లేదండి. విజయ నిర్మల లేదనే మాట నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మా విమ్మి లేక ఎంతో ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఉంటాం మేము. మా తొలి సినిమాలు చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్స్ అండి. అప్పటి నుంచి మేమిద్దరం చాలా సినిమాలు చేయటం జరిగింది. తర్వాత తన సొంత డైరెక్షను 44 సినిమాలు తీసిన మహా నటి, ఒక అందగత్తి, ఒక మంచి భర్త. కృష్ణ గారు విజయ నిర్మల అంటే అందరికీ గౌరవం. అలాంటి వాళ్ళిద్దరూ అన్యోన్యత బొమ్మలు చెప్పిన కథ రామానాయుడు గారి సినిమా చేసినప్పుడు వీరికి పెళ్ళి అవ్వలేదు అప్పటికి. అందులో నేను, కృష్ణ గారు, కాంతారావు గారు, తను యాక్ట్ చేశాం. ఇలాంటి ఒక అద్భుతమైన కలయిక మా అందరిది. ఇది ఒక కుటుంబం, అందరం కలిసిమెలిసి పనిచేసి ఈవేళ తను మనకి లేదనేటట్టు వచ్చేటప్పటికీ చాలా బాధాకరంగా ఉందండి. ఇది విజయ నిర్మల మనతోటే ఉంది. తన నరేష్ బాబుకి, మనవలకి, కృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని తెచ్చుకొని అమ్మ ఇక్కడే ఉంది, అమ్మ నా దగ్గరే ఉందని నరేష్ బాబు అనుకోవాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. తన ఆత్మశాంతి కలగాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ గారు, ఎన్ శంకర్ గారు వారిని నివాళులర్పిస్తారు ఇప్పుడు.
దర్శకుల సంఘం పక్షాన మేడం విజయనిర్మ గారి చిత్రపటాన్ని కృష్ణ గారికి సంఘం బహుకరిస్తోంది. ఇప్పుడు ఇప్పుడు శంకర్ గారి నివాళి. అందరికీ నమస్కారం అండి. ఎన్కౌంటర్ సినిమా దర్శకత్వం వహించే అవకాశం నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇస్తే, ఆ సినిమా అద్యంతం మేడం నన్ను బ్యాక్ బోన్లాగా వెనక ఉండి నడిపించింది, నాకెన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చింది. వారికి వారు ఇచ్చిన సలహాలకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా వారు ఎక్కడన్నా కూడా వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ పెయింటింగ్ వేసిన ఆయన వాసు గారు. అటు నమస్కారం మేడం. వాసు గారు, మా తైదల బాబు మా లిరిక్ రైటర్ అయిన, వీరందరూ కలిసి ఈ చిత్రపటాన్ని ఇక్కడ అభిమానంతో అందించడం జరిగింది. నువ్వు మాడతావా? ఒక్క నిమిషం నివాళి చెప్పు. పెద్దాడు, ఎన్నో సినిమాలు రాశావు. ఊరికి ఆవిడతో ఉన్న ఒక అరుణతో ఒక నిమిషం మాట్లాడేసి రచన సంఘం వరకు నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు వారితో కలిసి ఎన్నో చిత్రాలు రచించిన సత్యానంద్ గారు వారిని వాళ్ళు అర్పిస్తారు. విజయ నిర్మల గారితో మాది ఎంతో గొప్ప అనుబంధం. ఇంచుమించు నా మొదటి సినిమా తర్వాత నుంచి కృష్ణ గారు విజయ నిర్మల గారితో నేనెంతో వాళ్ళ ఇంట్లో మనిషిలా ఉండేవాడిని. ఆవిడ దగ్గరుండి నా చేత డిస్కషన్స్ అయితేనే ఇంకోటైతేనే ఎంతో దగ్గర చేయించి ఎన్నో నా చేత రాయించారు. ఆవిడకి నేను 5-6 సినిమాల దాకా రాశాను. మా ఇంత గొప్ప అనుబంధంతో ఉన్న ఆవిడ ఇలాగ దూరం అవటం చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది. రచయితల సంఘం తరఫున ఆవిడకి మేము నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీమతి జయసుధ గారు వారిని వాళ్ళు అర్పిస్తారు. అందరికీ నమస్కారం. ఇలాంటి రోజు వస్తుందని మేమెవరూ ఎదురు చూడలేదు. మీ అందరికీ తెలుసు, చాలా ఇంటర్వ్యూస్లోను తర్వాత చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 45 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. మొట్టమొదట చిత్రం నన్ను చిత్ర మూవీ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మా ఆంటీ విజయనిమ్ల గారు. వారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది క్రమశిక్షణ. ఈవెన్ నాకు నడక కూడా వచ్చేది కాదు, నా నెత్తి మీద తల మీద పుస్తకాలు పెట్టి నన్ను నడిపించేవారు అన్నమాట, సరిగ్గా నడవాలి అని. ఆమె ఈరోజు మాతో లేరని కూడా మేము నమ్మలేకపోతున్నాము, ఇక్కడే ఉన్నారని అనుకుంటున్నాం. ఇంతకుముందు మీరు ఏవి చూశారు, ఆ ఏవిలో వాయిస్ నాదే. నాకు
నేను ఎలా డైలాగులు చెప్పాలి అన్నీ నా మొదటి సినిమా అప్పుడు నేర్పించారు. మళ్ళీ ఆమె దర్శకత్వంలో 4 సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. కృష్ణగారు ఎప్పుడో చిన్నప్పుడు ఫంక్షన్లో చూసినప్పుడు వారే ముందు చెప్పారంట, ఈమె సినిమాలో వస్తే మంచి నటి అవుతుందని. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద లాస్. ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలో, ఓల్డ్ ట్రెడిషన్స్ని మర్చిపోకుండా మోడర్నాలిటీస్ని, దాంట్లో ఉన్న కొన్ని మంచి విషయాల్ని, ఓల్డ్ ట్రెడిషన్లో ఉన్న కొన్ని ఉండకూడదు ఉన్న అనుకునే కొన్ని విషయాల్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసి ఈ ఫ్యామిలీని అందరినీ చాలా బాగా చూసుకునేవారు. ఇట్స్ అ బిగ్ లాస్ మా అందరికీ. అండ్ ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక మహిళగా ప్రపంచంలో ఎక్కడ సినిమాలు దీనికి సంబంధించి ఏ మహిళ దర్శకురాలు అన్ని సినిమాలు చేయలేదు, ఆమె అన్ని సినిమాలు దర్శకత్వం వహించారు. అలాగే యాజ్ అ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఆమె చాలామంది మహిళలకి ఆదర్శం, రోల్ మోడల్ అనే చెప్పాలి మా అందరికి కూడా. సో ఆమె ఐ ఫీల్ ఆమె మా ఆంటీ మాతోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఉంటారు ఆమె దీవెనలో, ఎప్పుడు మా అందరికీ ఉంటాయి. థ్యాంక్స్. శ్రీ పట్టపగల వెంకటరావు గారు. నరేష్ ఈ తర్వాత సాయి కుమార్ తర్వాత నరేష్ గారు అండి, దాంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు పట్టపగల వెంకటరావు, నాది రాజమండ్రి. సినిమా ప్రపంచంగానే నాకు సంబంధం లేకపోయినా నేను విజయనగరం గారి కుటుంబంతో ఎనలేని అనుబంధం బహుశా 40 సంవత్సరాల నుంచి నాకు ఉంది. నరేష్ గారి చిన్నతనం నుంచి కూడా ఆయనతో స్నేహంగా ఉంటూ ఆ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఇవాళ విజయనగరం గారు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోవడమే కష్టంగా ఉంటుంది. ప్రతి విషయానికి విజయనగరం గారు నాకు ఫోన్ చేసి, వెంకట్రావు గారు వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ, చెట్లు పంపించాలి, కావలసిన వర్కర్లు పంపించాలి అంటే రాజమండ్రి నుంచి నేను పంపిస్తూ ఉండేవాడిని ఆ కుటుంబానికి. అయితే నరేష్ గారితో నాకు చాలా కాలంగా పరిచయమైనప్పుడు విజయనగరం గారు అంటుండేవారు, నరేష్ వయసు ఎక్కడా, వెంకట్రావు మీ వయసు ఎక్కడా, మీ ఇద్దరికి ఎంత సంబంధం ఏమిటి అని. ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చినా కూడా ఆవిడ ఒక ఫోన్లో కానీ కలిస్తే వెంటనే ఇంటికి రమ్మని భోజనం పెట్టమండం. అలాగే నా కూతుర్లు పెళ్ళిళ్ళకి, బహుశా నాకు ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు కూడా కృష్ణ గారు విజయనగరం గారు వచ్చారు. వైజాగ్లో పెళ్లి జరుగుతున్నప్పుడు విజయనగరం గారు వచ్చి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్ ఇంట్లో ఆవిడ ఇందాక వేరే జవరెవరు చెప్పారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి వంటగదికి వెళ్ళడం, వంట చేయడం, ఆ ఇంట్లో వాళ్ళకే వంట పెట్టడం. అంచేత ఆవిడితో తినని వాళ్ళు కానీ ఎంతోమంది లేరు. ఇవాళ మనందరికీ ఒక విషయం, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి మనం చూసే ఆదరణ ఒక రకంగా ఉంటే, విజయనిల్మ గారి గురించి చెప్పుకోవాలంటే ఆవిడ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆవిడ గృహాలు కట్టించింది, ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టించి మీరందరూ సుఖంగా ఉండాలని చెప్పి చెప్తూ ఆవిడతో అనుబంధం మాకు ఇవాళదే కాక ఈ 35-40 సంవత్సరాల నుంచి కూడా ఉండే అనుబంధాన్ని జీర్ణించుకోలేకపోవడం. అలాగే నరేష్ గారికి ఆ కుటుంబానికి పరమేశ్వరుడు ఎంతో ఇది కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. సాయి కుమార్, నటులు సాయి కుమార్ వారి నివాళి అర్పిస్తారు. గురుభ్యో నమః. మా అందరికీ గురువు గారు, మేడం విజయనిర్మల్ గారు, నాన్నగారు ఎన్నో మంచి సినిమాలు ఆవిడ డైరెక్షన్లో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఆవిడ డైరెక్షన్లో డబ్బింగ్ చెప్పడం, అట్ ద సేమ్ టైం యాక్ట్ చేయడం కూడా జరిగింది. సచ్ ఎ గ్రేట్ లేడీ, గ్రేట్ టెక్నీషియన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలా చాలా
మానవతా విలువలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి. ఎన్నో ఇన్సిడెంట్స్ మా జీవితంలో, ఎందుకంటే నేను నరేష్ అంతా కలిసే పెరిగాం. ఇప్పుడే కృష్ణ గారితో చెప్తూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి మేమంతా మద్రాసులో, ముఖ్యంగా మేము ఇండస్ట్రీలో పుట్టడం, నాన్నగారు అమ్మగారు కృష్ణ గారితో విజయనిమల గారితో ఉన్న అనుబంధం అది మాటల్లో చెప్పలేంది. ఈరోజు కృష్ణ గారిని ఆవిడ లేకుండా చూడడం ఎంతో, అసలు నాకైతే మాటలు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి వాళ్ళిద్దరూ శివపార్వతుల్లా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేవారు. మాకెంతో, మా కుటుంబానికి ఎంతో అండదండలుగా ఉండేవారు. ఎన్నో మంచి వేషాలు ఇచ్చి నాన్నగారిని ప్రోత్సహించారు. నాన్న ఇప్పటికీ ఎన్నో అనుభవాలు, గూఢచారి వన్ నుంచి అల్లూరి సీతారామరాజు వరకు కృష్ణ గారితో పాటు, విజయనగరంతో పాటు ఎన్నో అనుబంధాలు, ఎన్నో అనుభవాలు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు అమ్మ, మా అందరికీ అమ్మ, అమ్మ ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని ఆవిడ అందరినీ ఎప్పుడు, అలాగే ఆ చల్లని దీవెనలతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, నరేష్కి ఎంతో మనోధైర్యాన్ని అమ్మ ఇవ్వాలని, అలాగే కృష్ణ గారికి, ఎప్పుడు కృష్ణ గారితోనే ఉంటారు, ఇప్పుడు పక్కనే ఉన్నారు, ఎప్పుడు ఉంటారు గుండెల్లోనే ఉంటారు. సో కృష్ణ గారికి ఆ మనోధైర్యాన్ని అమ్మే ఇవ్వాలని, అమ్మ ఎప్పుడు ఆయనతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుభ్యో నమః. ఇప్పుడు శ్రీమతి రోజారమణి గారు ఒక్క నిమిషంలో వారి నివాళి అర్పిస్తారు. ముందుగా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ ఆవిడకి నమస్కరిస్తూ, మరి ఆవిడతో అనుబంధం ఈనాటిది కాదు. ఆవిడతో విచిత్ర దాంపత్యం, రామాలయం అనే చిత్రాల్లో ఆవిడతో నటించాను. ఆవిడతో నటించిన చిత్రాల్లో పాటలు కూడా ఎప్పుడు నన్ను చూసినా పాటలు పాడేవారు. ఆమె ఒక నటే కాదు, మంచి మనిషే కాదు, గొప్ప దర్శకురాలు. మరి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి ప్రార్థిస్తూ నరేష్ గారికి, వారందరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. థ్యాంక్ యూ. ఇప్పుడు నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ గారు. సినిమా ఇండస్ట్రీకి ఒక దేవత లాంటి తల్లి విజయనిమల గారు. ఈరోజు ఇక్కడ ఈ జనాలందరూ ఇలాగా కోలాహలంగా ఉన్నారంటే, ఒకరోజు భోజనాన్ని పిలిస్తే ఆవిడ డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి కోలాహలమే ఉంటుంది. ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ఆవిడని మించినటువంటి మహోన్నత వ్యక్తి లేరు. మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆ కాంపౌండ్లో పెరిగాం. ఆవిడ ఎంత మహోన్నత వ్యక్తి మాకు బాధ్యసు. వీటన్నిటికంటే మించి మేమందరమే మా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏమీ చేయలేం. సార్ మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పటం తప్ప మీరు ఇంకేం చేయలేం. ఎందుకంటే ఆయనకి అలా పెద్ద తీరం లోటు. కానీ ఒకటి మాత్రం మాకు నమ్మకం ఉంది, విజయనిర్మల్ గారు ఫోటో చూస్తూనే కృష్ణ గారు ధైర్యంగా చాలా ముందుకెళ్తారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే మా కృష్ణ గారికి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు శ్రీమతి నమ్రత. I just want to say that Vijayanirmala aunty, as I used to call her, was a very warm, loving, affectionate and very, very dear to me. In my 14 years of being married, her support was immense, and I just want to wish her soul, give her lots, send her lots of love and light, and I really hope she's happy wherever she is. Thank you. ఇప్పుడు చివరిగా తన తల్లిగారి సంతాప సభకి వచ్చి వారితో అనుబంధాన్ని పంచుకున్న మీ అందరికీ కృతజ్ఞతాభివందన పూర్వకమైనగా నివాళులు అర్పిస్తాడు నరేష్.
సభకు నమస్కారం. అమ్మ చుట్టూ 10 మంది ఎప్పుడు భోంచేస్తూనే ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అమ్మ ఎక్కడుంటే పండగ అక్కడ ఉంటుంది. ఇదే కృష్ణా నిలయంలో ఎన్నో పండగలు చేసుకున్నాం. అమ్మ నాకు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఏంటంటే ధైర్యం, ఆమెకున్నటువంటి ధైర్యం, సమాజంలో ఆమె బిడ్డగా నాకున్నటువంటి గౌరవం. అమ్మ ఎక్కడికే పోలేదు, మన మధ్యే ఉంది, మన చుట్టే ఆత్మ తిరుగుతోంది. అభిమానులు ఎక్కడున్నా అమ్మ ప్రేమ అక్కడ ఉంటుంది. బంధువులు మిత్రులు ఎక్కడున్నా అక్కడ ప్రేమ ఉంటుంది. ఆమెది రాణి జాతకం. అలాగే పుట్టింది, అలాగే పెరిగింది, అలాగే వివాహం ఆడింది. అలాగే ఆఖరి క్షణం నేను కాలం అయ్యేటప్పుడు కూడా అందంగా ఉంటాను అని చెప్పింది. బొమ్మలాగా ఉండి మనందరినీ కట్టెదాడి పెట్టి స్వర్గీయులైంది ఆమె. ఆమె పాదాలు మౌళ్ళు తీసి బంగారు కవచం చేసి పెట్టుకోవడం అనేది మేము ఇస్తున్న గౌరవం. నిజంగా మాకొచ్చి ఇంతమంది ధైర్యం చెప్పి మేమంతా మీతో ఉన్నామని చెప్పినందుకు పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మేమెప్పుడు మీతో ఉంటాం, మీరు ఎప్పుడు మాతో ఉంటారో, అందరు కలిసి ఉందాం, కలిసి ఉండాలి అందరు అనేది కోరిక. అన్నదమ్ములైనా బంధువులైనా మిత్రులైనా అందరం కలిసి ఉందాం. కలిసి ఉంటే కలదు సుఖము. అమ్మ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అమ్మ. అమర్ రహ్య గారు పుణ్యలోకాలను చేరుకోవాలని ఈ సంతా సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ఇంతటితో ముగిసిందని తెలియజేస్తాం.